Indepth. Rajakeeya Naikulu, Desa Adhyaksha Padavilo Unna Adhinetalu, Tama Arogyanni, Tama Anarogyanni, Secret Ga Unchutaru. Enduko Meeru Eppudaina Alochinchara? North Korea Supreme Leader Kim Jong-un Komalo Unnattu Vartalu Vastunnayi. Ippativaraku Vastunna Samacharam Meraku Manaku Antavarake Telusu. Japan Pradhani Shinzo Abe Varallo Rendu Aspatrullo Treatment Ku Velutu Untaru. Karanam Enduko Evariki Telidu. ఆయన ఆరోగ్యం చుట్టూ కమ్ముకున్న రహస్యం రకరకాల ఊహాగానాలకు తెరలేపడానికి కారణమవుతోంది. ఇదేమీ మొదటిసారి కాదు. అంతర్జాతీయంగా చాలా మంది ప్రముఖుల విషయాల్లో ఇదే జరిగింది, ఇలాగే జరుగుతుంది. ఎందుకో గాని వీరంతా తమ అనారోగ్యాన్ని చీకటి గదులకే పరిమితం చేస్తూ ఉంటారు. ఎందుకు అనేది అర్థం కాని విషయం. కొంతకాలానికి ఒక్కసారిగా వార్తా ప్రసార మాధ్యమాలలో సదరు ప్రముఖుడు మరణించాడు అని బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తుంది. ది కింగ్ ఈజ్ డెడ్. లాంగ్ లివ్ కింగ్ అంటూ అప్పటికే సిద్ధంగా ఉన్న మరో వ్యక్తిని ఎన్నుకున్నట్లుగా ప్రకటించి నెత్తిన కిరీటం పెట్టే కార్యక్రమం కూడా చకచక జరింపజేస్తారు. అయితే ఇదేదో రాచరిక వంశాల్లోనే జరుగుతుందా అంటే అదేం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకుల విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. పదవి పోతుందన్న భయమో లేక కుట్ర జరిగిపోతుంది అన్న ఆందోళనో వారిని అలా చేయిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు నిత్యం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఆందోళనలతో వారు అనారోగ్యం బారిన పడుతుంటారనే వాదన కూడా ఉంది. వారికున్న విశేష అధికారాల మేరకు చక్కటి వైద్య వసతులు లభించే అవకాశమూ ఉంటుంది. కానీ తాము ఆసుపత్రుల్లో కనిపిస్తే జనానికి ఎలాంటి సంకేతాలు వెళతాయో అన్న భయం వారిని నిత్యం వెంటాడుతూ ఉంటుందట. ఆసుపత్రిలో కనిపిస్తే చాలు, రాజకీయంగా వారిని హత్య చేసేందుకు దానిని సాధనంగా మార్చుకునేవారు ఈ సమాజంలో ఎక్కువయ్యారు. అందుకు ఉదాహరణగా అనారోగ్య కారణంగా అధికారాన్ని కోల్పోయిన ఈజిప్షియన్ అధ్యక్షుడు హోస్ని ముబారక్, ఇరాన్ రాజు షా మహమ్మద్ రేజా వీళ్లది సేమ్ స్టోరీ. అనారోగ్యంగా ఉన్నాడనే ప్రచారంతో తలెత్తిన ఇస్లామిక్ రెవల్యూషన్ కారణంగా ఆయన పదవి కోల్పోయాడు. అనారోగ్యానికి గురయ్యారని తెలిస్తే వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరొకరు సిద్ధమైపోతారు. వారి బాటనే ప్రస్తుతం కొనసాగుతున్న మోడ్రన్ లీడర్స్ కూడా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా నేతల ఆరోగ్యం ఇప్పుడు పలు రకాలుగా వ్యాపార రహస్యంగా కూడా మారింది. వారానికి రెండు ఆసుపత్రులకు వెళుతున్న జపనీస్ ప్రైమ్ మినిస్టర్ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆయన ఏ జబ్బుతో బాధపడుతున్నారు అన్న దానిపై ఓ స్పష్టత లేదు. ఇప్పుడు ఆయన అనారోగ్యంపై అనేక రకాల అపోహలు కొనసాగుతున్నాయి. ఆయన ఇన్ఫ్లమేటరీ బావెల్ కండిషన్ కోసం చికిత్స పొందుతున్నారని అనుకుంటున్నారు అంతా. 2007లో మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన 66 సంవత్సరాల సింజో అబే ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నారు. జబ్బు వివరాల గురించి అడిగితే తెలిపేందుకు ఆయన కార్యాలయం సైతం తిరస్కరించింది. ఈ రహస్యం అనేక అపోహలకు తావిస్తోంది. దాంతో ఆయన దిగిపోయేందుకు ఇప్పుడు మార్గం తయారవుతోంది. జపాన్ విషయం అటుంచితే ఉత్తర కొరియా మొదటి నుంచి రహస్యాలకు నిలయం. అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ఉన్ ప్రస్తుతం కోమాలో ఉన్నారు అన్న వార్తలు మాత్రం కుప్పమంటున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 3 వారాల పాటు కిమ్ జాంగ్ ఉన్ అదృశ్యం అవడంతో ఆరోగ్యంపై ఊహాగానాలు చెలరేగాయి. ఇటీవలే మళ్లీ బయట ప్రపంచానికి కాస్త కనిపిస్తున్నారు. కానీ ఆ ఫోటోలు వీడియోలను అనుమానించడం మొదలుపెట్టారు. కిమ్ ను పోలి ఉండే మరో మనిషిగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడైతే ఏకంగా కిమ్ జాంగ్ చనిపోయాడని, సోదరి కిమ్ యో జోంగ్ పాలక పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అగ్రదేశం చైనాకు జీవితకాలపు అధ్యక్షుడు జీ జిన్పింగ్ది ఇదే పరిస్థితి. 2012లో అధికారంలోకి వచ్చే ముందు 2 వారాల పాటు అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఆ కారణమేంటో ఇప్పటికీ తెలియదు. ఆయన కూడా తన ఆరోగ్యాన్ని సీక్రెట్గానే మెయింటైన్ చేస్తారు. అయితే గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు, తనపై హత్యా ప్రయత్నం జరిగినట్టుగా రూమర్స్ వ్యాపించాయి. ఇక మరో దేశం రష్యా గురించి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2015లో 10 రోజుల పాటు ఎవరికీ తెలియని ఓ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ సమయంలో ప్రజలకు పుతిన్ ఎక్కడ ఉన్నారో తెలియదు, అంతా రహస్యం. తనపైన కూడా అనేక అపోహలు వచ్చాయి.
ఇంతకీ పుతిన్ కు వచ్చిన జబ్బేమిటో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఇక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిలరీ క్లింటన్ సైతం ఓ పబ్లిక్ ఈవెంట్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి చేర్చారు. అమెరికాలో ఆ ఘటన హెడ్లైన్స్ న్యూస్ గా వచ్చింది. అయితే అనారోగ్యానికి సంబంధించిన కారణం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మొన్నటికి మొన్న జర్మన్ ఛాన్సలర్ ఏంజలా మార్కెల్ ఓ కార్యక్రమంలో అందరూ చూస్తూ ఉండగానే నిలువునా వణికిపోతూ అనారోగ్యానికి లోనైంది. అలా వణికిపోతూ ఉండడం ఆ నెలలో 3 సార్లు అధికారుల ముందే జరిగింది. అయితే తాను బాగానే ఉన్నట్టు మార్కెల్ చెబుతూ వచ్చారు. అంతేకాని తనకొచ్చిన ఆరోగ్య సమస్య ఏంటో మాత్రం ఆమె బయటకు చెప్పలేదు. మీరందరి విషయాలు గమనిస్తే మీకేం అర్థమవుతోంది, ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిజం. అది మీరైనా నేనైనా దేశ అధినేతలైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా కావచ్చు, అనారోగ్యం బారిన పడి డాక్టర్ దగ్గరకు వెళ్ళినట్లు అందరికీ తెలియాలని కోరుకోం. ప్రపంచం ముందు మనమెప్పుడు నిండైన ఆరోగ్యంతో ఉన్నామని, హుందాగా ఉన్నామని చెప్పుకోవడానికి చూపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తాం. సరిగ్గా వీరి విషయంలోనూ ఇదే జరిగింది. ఈ ఫీలింగ్ వల్లనే అగ్ర నేతలు తమ అనారోగ్యం గురించి ప్రపంచానికి తెలియకూడదని భావించారని ఈ విషయంపై పరిశోధనలు చేసిన నిపుణులు చెబుతున్నారు. చూశారుగా ఇది ఇవాల్టి ఇండెప్త్. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.